హాయ్ హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేక్స్ బై చిన్నారి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే మంచి మంచి ఆఫర్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ కాకుండా ఉంటాను ఇవాళ ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన క్యాసిమోల్స్ అండ్ ప్యాంటీస్ మీతో షేర్ చేస్తాను సో ఇవన్నీ కూడా నేను శైలా బ్రాండ్ నుంచి అయితే పర్చేస్ చేశాను అండ్ రీసెంట్గా మనకైతే ఆ జియోలో సేల్ కూడా జరిగింది కదా అప్పుడు తీసుకున్నానమాట అండ్ నేను పర్చేస్ చేసేటప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కూడా వేసున్నాను అరౌండ్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా పర్చేస్ చేశాను ఇవైతే నేను సో దీని క్వాలిటీ షేర్ చేయడానికని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అండ్ మనకి ఎంఆర్పి కూడా అంతే ఉన్నింది నేను పర్చేస్ చేసినప్పుడు సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే ఎటువంటి కూపన్ కూడా యూస్ చేయలేదనమాట డైరెక్ట్ ఎంఆర్పితోనే పర్చేస్ చేశాను అండ్ షిప్పింగ్ ఛార్జెస్ పడకుండా నేను అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మధ్యలో కార్డ్ వ్యాల్యూ పెట్టుకొని పర్చేస్ చేసుకున్నాను సో నాకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమంతగా పడలేదు అండ్ కమింగ్ టు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది అండ్ చాలా మనకి స్ట్రెచ్ అవుతుంది అనమాట నేనైతే అరౌండ్ త్రీ కలర్స్ అయితే పర్చేస్ చేశాను సేమ్ మోడల్లో అన్నీ కూడా ఎల్ సైజ్ చూస్తున్నారు కదా నాకైతే ఎటువంటి డ్యామేజ్ కూడా రాలేదు చాలామంది చెప్పారనమాట రీసెంట్ టైమ్స్లో శైలా బ్రాండ్ నుంచి కాస్త డ్యామేజ్ వస్తున్నాయి క్వాలిటీ సరిగా రావట్లేదు అని చెప్పి బట్ నేనైతే ఎప్పుడూ ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు సో ఇన్ కేస్ వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవటానికి ట్రై చేయండి నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఈ క్యాసిమోల్స్ అయితే నాకు చాలా క్వాలిటీగా అనిపించాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది సెవెంటీ ఎయిట్ రూపీస్కే వచ్చింది కాబట్టి అండ్ మనం బయట పర్చేస్ చేయాలి అంటే అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంటాయి సో అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ క్యాసిమోల్స్కి అడ్జస్టబుల్ స్ట్రిప్స్ అయితే రాలేదు సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ పర్చేస్ చేయాలి అనుకుంటే అండ్ నేను తీసుకున్న నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా నేను శైలా బ్రాండ్ నుంచి అయితే పర్చేస్ చేశాను అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అండ్ నేను ఇంతకుముందు చూపించిన దానికి దీనికి టెన్ రూపీస్ డిఫరెన్స్ అంతే బట్ ఆ క్వాలిటీ వైజ్ చూస్తే అవే చాలా బాగున్నాయి టెన్ రూపీస్ ఎక్కువ పెట్టినా కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదైతే కాస్త లైట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ మనకి స్ట్రిప్స్ కూడా పెద్దగా ఏం లేవు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న మార్క్ అయితే వచ్చింది సో అది వాష్ చేస్తే పోతుందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మనకి చిన్న లేస్ డీటైలింగ్ కూడా ఇచ్చారు ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే దీనికి కాస్త స్ట్రెచ్చబిలిటీ కూడా చాలా తక్కువగానే ఉంది అండ్ ఈ క్యాసిమోల్కి మనకి స్లిప్స్ కూడా ఇక్కడ థ్రెడెడ్ స్లిప్స్ లాగా ఇచ్చారనమాట అంతగా స్ట్రెచబిలిటీ కూడా ఏం లేదు అండ్ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్ కూడా హై నెక్ వచ్చిందనమాట కుర్తా వాటితో సెట్ చేసుకోవాలి అంటే కాస్త కంఫర్టబుల్గా ఉండదు అండ్ నైట్ వేర్ వాటికైతే సెట్ అవుతుంది నేనైతే ఇది జస్ట్ సిక్స్టీ రూపీసే కదా అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను బట్ ఓకే ఓకే ప్రోడక్ట్ ఇదైతే సో దీనికంటే కూడా నేను ఇంతకుముందు చూయించిన ప్రోడక్టే చాలా బాగుంది అండ్ నేనైతే అన్నీ కూడా ఎల్ సైజ్ తీసుకున్నాను అండ్ దీనిలో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అంటే చెక్ చేయండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను నేను తీసుకున్న నెక్స్ట్ మోల్ అయితే ఇది ఇది వచ్చేసి నాకు కాస్ట్ కాస్త ఎక్కువగానే పడింది వన్ నాట్ టూ రూపీస్ అలా పడింది బట్ క్వాలిటీ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంది మనం ఇంత ఇదివరకు చూసినవన్నీ కూడా థిక్గా అలా ఉన్నాయి బట్ ఇదైతే చాలా చాలా స్మూత్గా ఉంది ఫుల్ స్ట్రెచబుల్గా ఉంది మనకి ఇక్కడ అడ్జస్టబుల్ స్ట్రిప్స్ కూడా ఇచ్చారు అండ్ చూడగానే మీకు కూడా తెలిసిపోయే ఉంటుంది చాలా షైనీగా ఉంది క్లాత్ కూడా అండ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా టచ్ చేస్తే చాలా చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా కూడా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు అండ్ చెప్పాను కదా నేను పర్చేస్ చేసేప్పుడు పోస్ట్ కూడా వేసున్నాను ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది ఎలా రిసీవ్ అయ్యాయి ప్రోడక్ట్స్ అది కూడా షేర్ చేయండి అండ్ నేను తీసుకున్న లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఇవి వచ్చేసరికి నేను ప్యాకప్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కే తీసుకున్నాను సో మనకి ఈచ్ ప్యాంటీ కాస్ట్ అయితే ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడింది బట్ క్వాలిటీ అయితే ఏమంతగా లేదు నార్మల్గా లోకల్లో దొరికే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందుకే నాకేం పెద్దగా నచ్చలేదు సో నేనైతే రికమెండ్ చేయట్లేదు ప్యాంటీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ వీడియోస్ కీప్ సపోర్టింగ్ అస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ గ్రేట్